ఘోరమైన తెలంగాణ గొర్రెల స్కామ్ లో మొదటి రోజు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ అంజలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యల విచారణ జరుగుతుంది. ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని బంజారాహిల్స్ లోని తమ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. రైట్, ఇద్దరు నుంచి కీలక అంశాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. అంజలబ్బ కాంట్రాక్టర్ మొయిద్దీన్ సంబంధాలపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి 2,10,00,000 రూపాయలు నిధులు కొట్టేసినట్లు గుర్తించారు. దీనిపైనే ప్రధానంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, గొర్రెలు పథకం నిధులు గోల్మాల్ కేసులో ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జాయింట్ డైరెక్టర్ అంజలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను 5 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. అయితే మొదటి రోజు కస్టడీలో భాగంగా ఇప్పటికే బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ అంజలప్పకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ గల ఉన్నటువంటి సంబంధాలన్నిటిపైన ఆరా తీస్తున్నారు. అంజలప్ప మొయినుద్దీన్ కలిసి దాదాపు 2,10,00,000 రూపాయల నగదులు నిధులు ఏవైతే ఉన్నాయి వాటన్నిటినీ కూడా గోల్మాల్ చేశారు, వాటిని బినామీ అకౌంట్ లకు జమ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు గొర్రెల పంపిణీ స్కీమ్ లో విడుదలైనటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయి. వాటికి సంబంధించినటువంటి వాటిపైన ఇప్పటికే అంజలప్ప చాలా కీలక పాత్ర పోషించాడు అనేటువంటి అంశాన్ని ఏసీబీ గుర్తించి, మరోవైపు ఏసీబీ అధికారులు కూడా అంజలప్ప యొక్క ఆస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాయి. 5 రోజుల కస్టడీలో భాగంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా కస్టడీలో విచారణ చేయనున్నారు. కస్టడీ 6 గంటలు ముగిసిన తర్వాత రోజు తిరిగి చెంచల్గూడ జైలుకు వాళ్ళని తరలిస్తారు. మళ్ళా రేపు ఉదయం 10 గంటలకు మరోసారి కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీళ్ళు ఇచ్చేటువంటి సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఏపీకి సంబంధించినటువంటి రైతులకు అకౌంట్ లో పడాల్సినటువంటి నగదు వీళ్ళ బినామీ అకౌంట్ లోకి డబ్బులు జమ చేయడం, మరోవైపు 2,10,00,000 వరకు నిధులను గోల్మాల్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించడం జరిగింది. ఆధారాలను ముందు పెట్టి విచారణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు శంకరి.